సినిమా అయితే బాగుంది, డైలాగులు బాగున్నాయి, వెన్నెల కిషోర్ గారు బాగుంది, అంత డైలాగ్ అన్నీ బాగున్నాయి. ఫ్యామిలీ ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే, ఫ్యామిలీకి వచ్చే చూసే సినిమా, ఫ్యామిలీ కోసం వచ్చే సినిమా తీసిన అయితే నాకు అనిపించింది చాలా అంటే చాలా బాగా తీసిన డైరెక్టర్ గారు. అంటే స్టార్టింగ్ సీన్ నుంచి ఎందుకు ఇంకా నిజంగా ఏడుపు తీసిన అంటే ఎందుకు ఏడుపు వచ్చిందో అది తెలియదు, కానీ నిజంగా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. నేను చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఫైటింగ్స్ అంటారా, ఫైటింగ్స్ మామూలుగా లేవన్న, స్టార్టింగ్ లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఎండింగ్ లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటుంది, చూడండి ఆ ఫైటింగ్ సీన్ కి చెక్కిపోయింది నాకు ఫైటింగ్ సీన్ కి. ఈ సినిమా ఏంటంటే ఫైటింగ్ కి ఫైటింగ్ ఉంది, కామెడీకి కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ ఉంది, ఎంజాయ్కి ఎంజాయ్ ఉంది, అన్ని ఉన్నాయన్న. నాకు చాలా బాగా నచ్చింది. అంటే విజయ దేవరకొండ గారికి లాస్ట్ టైం ఖుషి ఖుషితో ఏదో అన్నారు, అవంతా కాదు ఈ సినిమాతో వాళ్ళందరికీ రాడ్ చెప్పేసి అన్న. ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ అంటే విజయ దేవరకొండ హీరోగా కాదు, హీరోగా చూడలే నేనైతే, మన అన్నలాగా కానీ మన బాబాయ్ లాగా మన పెద్దనలాగా మన ఇంట్లో మంచిగా చూశాను నేను, నాకు అంత బాగా నచ్చింది. ఇంకోటి ఇప్పుడు సమ్మర్ వచ్చింది మొత్తం, అంటే పిల్లలు కలుగుతారు, పిల్లలు కాలేజ్ ఉంటుంది, మన ఫ్రెండ్స్ ఉంటారు, ఊరికి వెళ్తే జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళందరితో కలిసి సినిమా చూసుకొని మంచిగా ఏడుస్తూ నవ్వుతూ ఎంజాయ్ చేసుకుంటూ. ప్రతి ఫ్యామిలీలో ఒక స్టార్ అంటూ ఉంటాడు అతను. అంటే ఫస్ట్ అయితే ఇలా బిల్లులు కట్టాలి, ఈ బిల్లు ఆ బిల్లు కట్టాలి, ఇంత కష్టం అంత కష్టం చేస్తాడు, మొత్తం కాపాడుతాడు ఫ్యామిలీ, మొత్తం ఉండి ఫ్యామిలీ స్టార్ లాగా చూసుకుంటాడు. అతని గురించి తన ఏమంటారు తన గొప్పతనం గురించి డైరెక్టర్ గారి సినిమాలో చూపించాడు చూడండి. ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను. సినిమా చాలా అంటే చాలా బాగుంది, మీరు అందరు వెళ్ళి చూడండి థియేటర్లో. ఇంకోటి చెప్తున్నా, నాకు నచ్చిన ఒకటే ఒక డైలాగ్, ఐరన్ వంచాలా ఏంటి, నిజంగా మామూలుగా కాదు, సినిమా చూడాలంటే టికెటే కొనాలా ఏంటి, ముందు సినిమా టికెట్ కొని థియేటర్లో చూడండి మీరు అయితే. థ్యాంక్ యూ. మొత్తం మీరు విజయ్ తప్ప ఇంకేం చూడలేరు, వన్ మ్యాన్ షో, కంప్లీట్లీ వన్ మ్యాన్ షో విజయ్ తప్ప ఇంకా మీరు ఎవరు చూడలేరు. హీరోయిన్ కూడా బాగుంది, స్క్రిప్ట్ నార్మల్గానే ఉంది, అంతే మీరు తెలిసిపోతాను ముందే తెలిసిపోతాను డేంజర్. ఓకే, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మీరు 200 కోట్లు వస్తాయి విజయ్ అన్నట్టు, 200 కోట్లు అయితే నేను అనిపించి నాకంటే, నేను విజయ్ ఫ్యాన్, అసలు విజయ్ ఫ్యాన్ చెప్తాను 200 కోట్లు ఐ డోంట్ థింక్ సో. ఓకే, 100 రావచ్చు చూడు. మరి విజయ్ నాకైతే గీతా గోవిందం అదే బాగుంది, సినిమా ఫ్లాప్ కాదని చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు, ఫ్లాప్ కాదని ఒకసారి చూడొచ్చు. క్యారెక్టరైజేషన్, విజయ్ క్యారెక్టరైజేషన్ కోసం అయితే ఒకసారి చూడొచ్చు. లాగ్ అంటే ఒక స్లో నరేషన్ ఉంది సినిమాకి, అంటే 2 hours 30 minutes బెటర్, 2 hours పెట్టిందే సరిపోయిందని నేను అనుకుంటున్నాను. స్లో నరేషన్ ఉంది బట్ బాగుంది, కామెడీ అయితే, మ్యూజిక్ నాకు సాంగ్ అయితే అంత నచ్చలేదండి.